నెల్లూరు జిల్లా కావలి ఏరియా వైద్యశాలలో జనసేన యువనాయకుడు సిద్ధు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవనన్న అన్నం బండికి సోమవారంతో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా పేదలకు పెద్ద ఎత్తున రుచికరమైన భోజనం పెట్టారు. ఏడాదిని పురస్కరించుకుని అల్లిగుంటపాలెం గ్రామానికి చెందిన జంపాని అంకయ్యకు ట్రైసైకిల్ను అందజేశారు. ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడుతూ, వానలు కురిసినా ఎండలు మండినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంవత్సరం రోజులు అన్నదానం కొనసాగించినట్లు చెప్పారు. ఇందుకోసం ఎవరినీ డబ్బులు అడగలేదని, డొనేట్ చేయమని కోరలేదన్నారు. నా కష్టార్జితంతో నిజాయితీగా అన్నదానం చేసినట్లు చెప్పారు. పేదలకు నిత్యాన్నదానం చేయడం చాలా స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా వక్తలు ఎస్ మల్లి, శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు పాల్గొన్నారు. సంవత్సరం రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కావలపట్నంలో ఏరియా హాస్పిటల్ వద్ద ఎప్పటిలాగే భోజనం అందిస్తూ ఉన్నాం. 2022 జూన్ 19 పర్చూర్లో పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభలో ఈ కార్యక్రమం మేము ప్రారంభించాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ పవనన్న అన్నబండి కార్యక్రమం ద్వారా ప్రతిరోజు పేదలకు భోజనం అందిస్తూ వస్తూ ఉన్నాం. మధ్యలో ఎన్నో ఇబ్బందులు అయినా కూడా ఈ కార్యక్రమాన్ని ఆపకుండా మండు టెండలో జోరు వానలో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా పేదవాడి కడుపు నింపాలని ఒక ఆలోచనతో, ఒక ఆశయంతో ప్రతిరోజు పవనన్న అన్నం బండి ద్వారా 100 పేదలకు భోజనం అందిస్తూ ఉన్నాం. నేను ఈ కార్యక్రమం ప్రారంభించడానికి నేను మొదట్లో కావలి ఏరియా హాస్పిటల్ వద్ద వచ్చినప్పుడు ఎంతోమంది పేదలు చుట్టుపక్కల గ్రామాల నుంచి వైద్యం కోసం కావలి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా మధ్యాహ్నం పూట ఆకలితో ఇంటికి వెళ్ళడం నేను గమనించాను. ఎలాగైనా వీరందరి కడుపు నింపాలని ఒక ఆలోచనతో దొక్కా సీతమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారి ఆశయంలో భాగంగా నేను అభిమానించే పవన్ కళ్యాణ్ గారిని పేరు మీద పవనన్న అన్నం బండిని ఈ కార్యక్రమం ప్రారంభించి ఈ రోజుతో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. నా ఆలోచన ఒకటే, పేదవాడి కడుపు నింపడమే నా లక్ష్యం. ఈ కార్యక్రమం ఎన్ని రోజులంటే ప్రభుత్వాలు ఉచితంగా పేదలకు భోజనం అందించే వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మొదట్లో నేను ప్రారంభించినప్పుడు మహా అంటే 10 రోజులు పెడతారో లేకుంటే 1 పాతిక రోజులు పెడతారో అందులో ఆపుతారని ఎంతోమంది ఒక ఏలనగా లేకపోతే సందేహంతో మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే కమిట్మెంట్గా పనిచేస్తానని దానికి నిదర్శనమే పవనన్న అన్నం బండి. మీరు ఒకటే గమనించాలి, ఈరోజు ఈ పవనన్న అన్నం బండి అనే కార్యక్రమం ద్వారా ఏ ఒక్కరి దగ్గర కూడా బలవంతంగా ఒక్క రూపాయి కూడా వసూలు చేసి తీసుకోవడం కానీ డబ్బులు దండుకోవడం కానీ ఎక్కడా కూడా చేయడం లేదు. నా సొంత కష్టంతో, నా కుటుంబ సభ్యులు, ఆఖరికి నా చిన్నపిల్లల కష్టంతో కూడా నేను పేదవాడికి నేను ఏ భోజనం తింటున్నానో ఆ భోజనం ఈరోజు పేదవాడికి అందిస్తున్నాను. నేను ఎంతో మంది ప్రజానాయకుల్ని చూశాను. ఎంతవరకు మాటలు చెప్పి వెళ్ళిపోయేవాళ్లే తప్ప చేతల్లో నేను చూసిన ఏకైక కుర్ర అంటే యువ నాయకుడు సిద్ధు అని నేను ఘంటాపథంగా చెప్పగలను. నేను వేలాది మందికి చదువు చెప్పాను, కానీ వాళ్ళలో చాలా మంచి మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఒక ఎత్తు ఈరోజు ఆ ప్రజానాయకుడైన సిద్ధు 365 రోజుల పాటు ఎండకి, వానకి, గాలికి, ఏనికి లొంగకుండా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఈరోజు వరకు జరిపించడం చాలా గొప్పైన విషయం. ఇది మాటలతో చెప్పడం అంత ఈజీ కాదు. మన సిద్ధు గారు ఆయన పెద్ద ధనవంతుడు కాదు, ఓన్లీ మధ్యతరగతి వ్యక్తి. అతని ఆదాయ వనరులు కూడా చాలా తక్కువ. అటువంటి ఆదాయ వనరులు ఉన్న ఏ వ్యక్తి అయినా ఏదో విధంగా ఉన్నదాన్ని దాచిపెట్టుకొని ఉంచుకోవాలనుకునే రీతిలో ఉన్న ఈ సమాజంలో ఆ వ్యక్తి అతను సంపాదించే ప్రతి రూపాయిని, ఒక రూపాయి కూడా అతనికి కానీ అతని సంతానానికి కానీ ఉంచుకోకుండా ప్రజల కోసం ఇలా పాటుపడటం చాలా గొప్పైన విషయం. నా జీవితంలో నేను చూసిన అరుదైన వ్యక్తిగా నేను ఆయన్ని అభివర్ణిస్తాను. ఎంతో మంది ఉండొచ్చు నాయకులు, కానీ ఒక యువకుడు ప్రజల కోసం పార్టీలకు అతీతంగా, నేను ఇక్కడికి వచ్చి భోజనం చేసేవాళ్ళని అడిగాను, అయ్యా నువ్వు జనరల్గా ఎక్కడి నుంచి వస్తున్నావు? చాలా కుగ్రామాలు చెప్తున్నారు వాళ్ళు. కుగ్రామాల నుంచి ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి వాళ్ళు వైద్యం చేయించుకొని మళ్ళీ తిరిగి వెళ్ళడానికి బస్సు వాళ్ళకి 3 గంటలకో 4 గంటలకో మధ్యాహ్నం అంట. కానీ వాళ్ళకి అన్నం తినడానికి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. అటువంటి వ్యక్తులందరూ ఇక్కడికి వచ్చి చక్కటి భోజనం ఆయన అందించడం చాలా గొప్ప విషయం. ఈ వ్యక్తి ఇతరత్ర రేపు ముందు రోజుల్లో మంచి నాయకుడిగా ఎదిగి మనల్ని పరిపాలించే స్థాయికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లో, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్ మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బావాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హైగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.